कांग्रेस पार्टी सीनियर नायकुलु माजी एंपी नंदी एल्लय्य कन्नु मूसारु गत कोंतकालंगा अनारोग्यंतो बाधपड़ुतुन्न एल्लय्य नगरंलो ओ प्राइवेट आस्पत्रिलो चिकित्स पोंदुतू तुदि श्वास विडिचिनट्लु आयन कुटुंब सभ्युलु तेलिपारु नंदी एल्लय्य मृति पट्ल कांग्रेस पार्टी नायकुलु संतापं तेलिपारु आयन कुटुंब सभ्युलकु प्रगाढ सानुभूति प्रकटिंचारु గతంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నంది ఎల్లయ్య పనిచేశారు సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి 5 సార్లు పార్లమెంట్ కు ఎన్నిక కాగా నాగర్కర్నూ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు సార్లు రాజ్యసభకు ఎన్నిక కాగా ఎమ్మెల్సీగా కూడా నంది ఎల్లయ్య పనిచేశారు రైటిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు बिंदु టీపీసీసీ ఉపాధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత నంది ఎల్లయ్య కొద్ది సేపటి క్రితం మరణించడం జరిగింది అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యం పాలయ్యారు జూలై 29న నిమ్స్ లో చేరి ప్రస్తుతం చికిత్స పొందేటువంటి భాగంగా చికిత్స పొందుతున్న సందర్భంలో ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా మృతి చెందినట్టుగా డాక్టర్లు నిర్ధారించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే గత కొద్ది రోజులుగా కరోనా ఏమైనా ఉందా అనేటువంటి కరోనా ఆకోణంలో కూడా కరోనా టెస్ట్ చేసినప్పటికీ ఇతరత్ర కారణాలకు సంబంధించినటువంటి వ్యాధులతో తీవ్ర అస్వస్థతకు గురై మరణించడం జరిగింది నంది ఎల్లయ్య దేశంలో చాలా కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతల్లో నంది ఎల్లయ్య కూడా ఒకరుగా చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఎందుకంటే రెండు ఆరు సార్లు లోక్సభకు రెండు సార్లు రాజ్యసభకు ఎన్నిక కావడం జరిగింది చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది కొన్ని రోజులు ఎమ్మెల్సీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది అసలు ఓటమి అంటే తెలియనటువంటి నేత నంది ఎల్లయ్య నంది ఎల్లయ్య ఇప్పటి లోక్సభ సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఎమ్మెల్సీగా అలాగే రాజ్యసభ సభ్యుడిగా అందరికీ సుపరిచితం ఏ ఒక్కరితో కూడా రాష్ట్రంలో అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా ఎవరితో కూడా విభేదాలు లేకుండా అందరితో సఖ్యతగా ఉన్నటువంటి నేత నంది ఎల్లయ్య లేకపోవడం పార్టీకి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చెప్తా వాళ్ళంతా కూడా సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రస్తుత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా సిఎల్పి నేత భట్టి విక్రమార్క మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అలాగే మాజీ మంత్రి మా జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి డికే అరుణ కూడా సంతాపం ప్రకటించడం జరిగింది కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేసి ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది అసలు ఓటమెరగనటువంటి నేత అలాగే ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా నిజాయితీగా పనిచేసినటువంటి నేత అందుకే ప్రజలు ఇన్నిసార్లు ఆయనకు రాజ్యసభకు పార్లమెంట్ కు అలాగే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది ప్రజల మన్నలను గెలుచుకున్నటువంటి నేత నంది ఎల్లయ్య లేకపోవడం పార్టీకి తీరని లోటు అనేటువంటి నేతలంతా కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నా ఉన్నారు అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారంతా కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఒక పురవృద్ధుడు సీనియర్ నేత నంది ఎల్లయ్య మరణం పాలవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది బిందు రైట్ థ్యాంక్ యూ మధు